ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో టీఎస్పిఎస్సి ఏపీఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థుల కోసం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మే నెల ఇరవై ఆరో తేదీన ఉన్న కొన్ని కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి పరిశీలన చేద్దాం ఒకటి హెచ్డిఎఫ్సి లిమిటెడ్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంకుల విలీనం పూర్తయితే సంయుక్త సంస్థ ఆస్తి విలువ ఎంత ఉంటుందని అంచనా వేశారు ఏ పదిహేను ట్రిలియన్లు బి పద్దెనిమిది ట్రిలియన్లు సి ఇరవై రెండు ట్రిలియన్లు డి ఇరవై తొమ్మిది ట్రిలియన్లు వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి పద్దెనిమిది ట్రిలియన్లు రెండు రెండు వేల ఇరవై మూడు మొదటి త్రైమాసికంలో జనవరి టు మార్చి జర్మనీ దేశ స్థూల దేశీయోత్పత్తి ఎంత శాతం క్షీణించినట్లుగా ఫెడరల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గణాంకాలు తెలిపాయి ఏ ఒకటి పాయింట్ రెండు శాతం బి ఒకటి పాయింట్ సున్నా ఐదు శాతం సి సున్నా పాయింట్ మూడు శాతం డి సున్నా పాయింట్ ఆరు శాతం వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి సున్నా పాయింట్ మూడు శాతం మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి భారతీయ పరిశ్రమల సమాఖ్య సిఐఐ కొత్త ప్రెసిడెంట్ బాధ్యతలు ఎవరు స్వీకరించారు ఏ సంజీవ్ బజాజ్ బిఆర్ దినేష్ సి రాజీవ్ మమాని డి అనురాగ్ ఠాకూర్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి ఆర్ దినేష్ నాలుగు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడనున్న ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ ఎవరు ఏ వివేకరామస్వామి రామస్వామి బి హ్యాడ్ చిన్సన్ సి ర్యాన్ డీ శాంటీస్ డి జాన్సన్ కోవ్లే వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి రాన్ డి శాంటీస్ ఐదు పిఓఎస్ టెర్మినల్స్ కోసం డిజిటల్ ఆన్ బోర్డింగ్ ప్లాట్ఫామ్ సారథిని ఏ బ్యాంక్ ప్రవేశపెట్టింది ఏ ఎస్బీఐ బి బ్యాంక్ ఆఫ్ ఇండియా సి యాక్సిస్ బ్యాంక్ డిహెచ్డిఎఫ్సి బ్యాంక్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి యాక్సిస్ బ్యాంక్ ఆరు భారతదేశం కొత్తగా కాన్సులేట్ ప్రారంభించనున్న ప్రాంతం బ్రిస్బెయిన్ ఏ దేశంలో ఉన్నది ఏ సింగపూర్ బి జపాన్ సి ఆస్ట్రేలియా డి స్పెయిన్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి ఆస్ట్రేలియా ఏడు ఆస్ట్రేలియాలోని పారమాటా నగరంలో ఉన్న హారిస్ పార్కు కొత్త పేరు ఏమిటి ఏ వైభాఫ్ ఆస్ట్రేలియా బి లిటిల్ ఇండియా సి గ్రీన్ వ్యాలీ పార్క్ డి పారామాటా సెంట్రల్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి లిటిల్ ఇండియా ఎనిమిది ఇటీవల జంగిల్ సఫారీ ప్రారంభించిన జై సంబంధ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉన్నది ఏ ఛత్తీస్గఢ్ బి హర్యానా సి రాజస్థాన్ డి జార్ఖండ్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి రాజస్థాన్ తొమ్మిది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశ బిట్కాయిన్కు ఏ సంస్థ మద్దతు తెలిపింది ఏ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బిఐఎంఎఫ్ సి వరల్డ్ ఎకనామిక్ ఫోరం డి సెబీ వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి ఐఎంఎఫ్ పది పర్యాటక సహకారాన్ని బలోపేతం చేయాల లక్ష్యంతో గోవా ఏ రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నది ఏ హిమాచల్ ప్రదేశ్ బి సిక్కిం సి ఢిల్లీ డి ఉత్తరాఖండ్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ డి ఉత్తరాఖండ్ పదకొండు హెలికాప్టర్ మార్గాల కోసం ఉడాన్ ఫైవ్ పాయింట్ ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది ఏ రక్షణ శాఖ బి పౌర విమానయాన శాఖ సి ఇంధన శాఖ డి విదేశీ వ్యవహారాల శాఖ వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి పౌర విమాన శాఖ పన్నెండు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కొత్త చైర్పర్సన్ ఎవరు ఏ జయకుమార్ ఎస్ బి హర్ష జైన్ సి సంజీవ్ థామస్ డి జేపీ మార్గాన్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి హర్ష జైన్ పదమూడు ఏ బ్యాంక్ ఏమోగా జయకుమార్ ఎస్పీలే నియమితులైన ఏ యాక్సిస్ బ్యాంక్ బిఎస్ బ్యాంక్ సి బ్యాంక్ డి కెనరా బ్యాంక్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి ఐడిబిఐ బ్యాంక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రిప్షన్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నమస్తే